ఈ వీడియోలో మనం ఒక్క రోజులో మోడన్ ఫిజిక్స్ ఎలా కంప్లీట్ చేయాలి మోస్ట్ ఇవన్నీ కొంచెం సైన్ చదవాలి వాటి పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేర్చుకుందాం సో ఫస్ట్ ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు సో మనం చెప్పిన ప్రీవియస్గా ఫిజిక్స్ పేపర్ ఫోర్ అనే క్లాస్ నుంచి ఈరోజు జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్స్ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఈ పేపర్ ఫోర్లో మనం నైన్ క్వశ్చన్స్ చెప్పాము ఈ నైన్లో ఎయిట్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామినేషన్లో వచ్చాయి సో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవడం జరిగింది సేమ్ అదే ప్యాటర్న్లో మోడర్న్ ఫిజిక్స్ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి యూనిట్కి రెండు క్వశ్చన్గా చెప్తాను ఆ రెండు నేర్చుకుంటే సరిపోతుంది ఓకే వారికి సంబంధించిన పీడిఎఫ్ క్లాస్ ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను వెయిట్ చేయండి ఓకే సో యూనిట్ వన్ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి యూనిట్ వన్ వచ్చేసరికి మెయిన్గా నేర్చుకోవాల్సిన రెండు క్వశ్చన్స్ వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అండ్ జేమన్ ఎఫెక్ట్ జేమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి సో ఈ చాప్టర్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ లేవమ్మా ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఈ ఐదులో ఈ రెండు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఈ రెండిట్లో ఒకే ఒక క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామినేషన్లో కనబడే అవకాశం ఉంటుంది యూనిట్ టూకి వెళ్దాం యూనిట్ టూకి వచ్చేసరికి మీకు ఇక్కడ డెవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్న ఈ ఎక్స్పెరిమెంట్ కానీ లేదా హైసన్బర్గ్ అన్సర్ ప్రిన్సిపల్ ఈ రెండిట్లో ఒకటి వచ్చే అవకాశం మీకు ఉంటుంది ఓకే యూనిట్ త్రీకి వచ్చేసరికి యూనిట్ త్రీ మీరు జాగ్రత్తగా వినండి వీటికి సంబంధించిన ఈ గన్సార్ట్స్ మొత్తం పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది క్లాస్ అక్కడ దొరుకుతుంది అనేది వీడియో లాస్ట్లో చెప్పడం జరుగుతుంది ఓకే యూనిట్ త్రీ వచ్చేసరికి చాలా సింపుల్ అన్న స్క్రాడింజర్ ఇది ఒక్క క్వశ్చన్ అన్న టైం డిపెండెంట్ ఈక్వేషన్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఈ రెండు కొన్నిసార్లు కలిపిస్తాడు వేరు వేరుగా ఇస్తాడు ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో కనబడుతుంది రెండు నేర్చుకోవాలి యూనిట్ ఫోర్కి వచ్చేసరికి లిక్విడ్ డ్రాప్ మోడల్ షల్ మోనల్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్న ఓకే యూనిట్ ఫైవ్కి వచ్చేసరికి కండక్టర్స్ అన్న టైప్స్ ఆఫ్ కండక్టర్స్ అన్న క్వశ్చన్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అది నేర్చుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను మీకు నైన్ క్వశ్చన్స్ సేమ్ ఫిజిక్స్ పేపర్ ఫోర్కి ఏ విధంగా ఇవ్వడం జరిగిందో ఇక్కడ కూడా మీకు పేపర్ ఫైవ్లో కూడా నైన్ క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో మీకు వీలైతే యూనిట్ ఫైవ్లో అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ అనే క్వశ్చన్ ఉంటుంది అది ఒకటి నేర్చుకోండి మీకు ఫైవ్ మార్క్స్కి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది రామన్ ఎఫెక్ట్ చెప్పాం కదా ఇక్కడ దీనికి అప్లికేషన్స్ కూడా నేర్చుకోండి ఫైవ్ మార్క్స్కి యూజ్ అయ్యే అవకాశం చాలా ఉంది ఓకే సో ఇక్కడ మీరు మెయిన్గా నేర్చుకోవాల్సిన తొమ్మిది క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే సో ఇప్పుడు ఈ నైన్ క్వశ్చన్స్ని కలిపి గన్ సాట్స్ పీడిఎఫ్ అని తయారు చేయడం జరిగింది ప్లస్ ఈ నైన్ క్వశ్చన్స్ని ఒక రికార్డెడ్ క్లాసెస్ అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో క్లాస్ అని అన్న ఈ నైన్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం ఒక క్లాస్ అనేది చేయడం గంట దాటి ఉంటుంది జస్ట్ మీరు ఒక గంట గంట కష్టపడితే ఈ నైన్ క్వశ్చన్స్ కూడా మీరు క్లియర్ చేసేయచ్చు మీకు అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా చెప్పడం జరిగింది ఓకే ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్ సేవ్ చేసుకోండి లేదా నోట్ చేసుకోండి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే అక్కడ మీకు ఫోన్పే నెంబర్ ఇస్తారు ఫార్టీ నైన్ రూపీస్ మీరు పే చేసినట్లయితే ఈ క్లాస్ అండ్ పీడిఎఫ్ ఒక కాదు కాదన పీడిఎఫ్ అండ్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకవేళ ఈ సబ్జెక్ట్ ఒకవేళ ఫెయిల్ అయితే మీరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కట్టుకోవాల్సి ఉంటుంది యూనివర్సిటీకి సో మీకు ఫిఫ్టీ రూపీస్ కోసం ఆలోచించకుండా ఈ క్లాసెస్ తీసుకొని నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు డ్యామ్ షూగా పాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ వీడియో లాస్ట్లో కూడా మీకు రికార్డెడ్ క్లాస్లో ఎలా పాస్ అవ్వాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇంతకుముందు మన దగ్గర పేపర్ ఫోర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు పేపర్ ఫైవ్ కోసం మీకు ఆల్రెడీ ఫోన్పే నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు పే చేసాక నాకు స్క్రీన్షాట్ పెట్టేయండి ఆఫ్టర్ త్రీ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీకు రికార్డెడ్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది మూడు లోపు మీరు మెసేజ్ చేయవద్దు సో కొత్త మెంబర్స్ ఉంటే మెసేజ్ చేయండి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరు కూడా మూడు లోపు మెసేజ్ చేయొద్దు మూడు లోపు మీరు పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి మీ మెయిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు రికార్డెడ్ క్లాసెస్ నేను మూడు తర్వాత ఆటోమేటిక్గా ఇస్తాను ఓకేనా సో ముందు పే చేసుకుంటే మంచిది తర్వాత మీరు పే చేసుకున్న తర్వాత మీరు బాధపడతారు మీకు వెంటనే ఇవ్వడం జరగదు ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ